ఐ గెస్ ఈ వీడియోలో అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే మనకి ఒక టేబుల్ ఉన్న డేటాలో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కానీ, మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేక మనకి కౌంట్ మొత్తం టేబుల్లో ఉన్న ఎంతమంది డేటా ఉంది కౌంట్ కనుక్కోవడం కానీ, యావరేజ్ కానీ, సమ్ అంటే టోటల్ కనుక్కోవడం కానీ, ఇలాంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ అన్నమాట. సో ఇవన్నీ మనం ఎస్క్యూఎల్ సర్వర్లో ఈజీగా చేయొచ్చు. అవి ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో కౌంట్ అంటే మనకి ఎన్ని అంటే ఎంతమంది డేటా ఉందో మనకి కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేక మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, అలాగే సమ్, యావరేజ్, ఇంకేమున్నాయి, సో ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఏంటంటే డిస్టింక్ట్ అని చెప్పి సివి మెయిన్గా ఎక్కువ యూజ్ చేస్తాం. కౌంట్, మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, సమ్ ఫైండ్ అవుట్ చేయడం, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం అండ్ డిస్టింక్ట్. అంటే డిస్టింక్ట్ అంటే ఏంటంటే మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఉందనుకోండి, ఏజ్ అంటే 18 ఉంటుంది, 17 ఉంటుంది, 19 ఉంటుంది, అలా ఎంతమంది అలా డిఫరెంట్ ఏజ్ ఉంటుంది అన్నమాట. అంటే 18 ఏజ్ మల్టిపుల్ పీపుల్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఉంటే ఒక స్టూడెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డిపార్ట్మెంట్ 1కి ఉంటే ఇంకొక స్టూడెంట్ డిపార్ట్మెంట్ 2కి ఉండొచ్చు, మళ్ళీ ఇంకో స్టూడెంట్ డిపార్ట్మెంట్ 1కే ఉండొచ్చు. అలా మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు కదా. అలాంటప్పుడు డిస్టింక్ట్ అంటే డిస్టింక్ట్గా మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడానికి డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. అది ఎలా యూస్ చేస్తాం ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను, పెద్ద కష్టమేం కాదు. సో కౌంట్ ఫైండ్ అవుట్ చేయడం, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, మిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, సమ్ ఫైండ్ అవుట్ చేయడం, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్ మెయిన్గా. సో ఫస్ట్గా మనకి ఆల్రెడీ టేబుల్ ఉంది కదా, మనకి ఈ టేబుల్లో ఉంది కదా, చూసారు కదా, ఐడి, నేము, ఏజ్, మార్క్స్ అండ్ జెండర్ కదా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను సో మార్క్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాను, మొత్తం స్టూడెంట్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాను. అండ్ దీని తర్వాత ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను. అంటే కౌంట్ అంటే ఏంటంటే మొత్తం స్టూడెంట్స్ యొక్క కౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైఎస్క్యూఎల్కి వెళ్ళి, సో ఆల్రెడీ కోడ్ మీద తీసేసి, ఇప్పుడు ఏంటంటే సో మైఎస్క్యూఎల్కి వచ్చాం కదా ఇప్పుడు. సో ఆల్రెడీ నేను ఇక్కడ మనకి ఆల్రెడీ టేబుల్ ఉంది కదా, ఫస్ట్ డేటాబేస్లో స్టూడెంట్ టేబుల్ ఉందన్నమాట. ఒకసారి స్టూడెంట్ టేబుల్లో డేటా ఏముందో ఒకసారి ప్రింట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఒకసారి రన్ చేస్తే సో మనకి డేటా మొత్తం అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం డేటా అంతా అక్కడ లిస్ట్ అవుతుంది కదా. మొత్తం 17 మెంబర్స్కి డేటా ఉందన్నమాట. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ అంతవరకు ఉంది. సో 17 అంటే 17 స్టూడెంట్స్ డేటా ఉంది కదా ఇప్పుడు. ఇందులో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కౌంట్ ఎంత ఉందో ఒకసారి ఇందులో చెక్ చేసుకుందాం. సో కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సెలెక్ట్ అని రాసిన తర్వాత కౌంట్ అని రాసుకుని మనకి ఇక్కడ ఏదో కాలం ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏదో కాలం నియమించుకున్నా పర్లేదు, లేకపోతే స్టార్ ఇచ్చుకున్నా పర్లేదు. సో కౌంట్ స్టార్ అని చెప్పి అంటే ఏంటంటే మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఇందులోంచి ఫ్రమ్ ఏ టేబుల్, మన స్టూడెంట్ టేబుల్ నుంచి సీదా అన్నమాట మనకి కౌంట్ ఫైండ్ అవుట్ చేయడం. ఒకసారి రన్ చేస్తాను. సో ఒకసారి ఇక్కడ రన్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది చూసారు కదా. సో కౌంట్ స్టార్ అని చెప్పి 17 ఉన్నాయంటే అంటే మొత్తం 17 స్టూడెంట్స్ డేటా ఉంది. అంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ మనకి కాలం నేమ్ కౌంట్ స్టార్ అని వస్తుంది కదా. ఇలా కాకుండా మనకు కావాల్సిన పేరు కావాలనుకుంటే మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ సో ఇక్కడ యాజ్ అని చెప్పి అంటే అలియాస్ నియమించుకోవచ్చామంట. అంటే మన కాలంకి డూప్లికేట్ అంటే టెంపరీ నియమించుకోవచ్చన్నమాట. అంటే మనం ఓన్లీ డిస్ప్లే పర్పస్ కోసం. సో యాజ్ అని చెప్పి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి నేను ఎలా ఇచ్చుకుంటున్నాను. సో ఒకసారి ఇప్పుడు రన్ చేస్తాను. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఇట్ ఫ్యూ సెకండ్స్ తీసుకుంటుంది అంటే టైము. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇక్కడ చూసారు కదా, ముందాక కౌంట్ స్టార్ ఉంది, ఇక్కడ ఇప్పుడేమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇక్కడ వచ్చింది కదా. ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ అలియాస్ నేమ్ ఇచ్చాం, అంటే డూప్లికేట్ నేము అంటే టెంపరీ నేము. సో అలాగే ఇక్కడ మనం ఆపరేషన్స్ చేసుకొచ్చామంట. అంటే ఇక్కడ వేర్ క్లాస్ యూస్ చేసుకుని వేర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 అంటే 18 ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకొచ్చామంట అలాగే. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకి ఏమవుద్ది అంటే 18 ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చెక్ చేసుకోవడానికి ఈజీగా అవుద్ది అన్నమాట ఇప్పుడు. సో ఒకసారి సో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి 11 అని వచ్చింది. అంటే 11 వచ్చిందంటే దీని అర్థం ఏంటి, 18 ఏజ్ ఉన్న వాళ్ళు 11 మెంబర్స్ ఉన్నారన్నమాట. సో ఇలా కౌంట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఏంటంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి మార్క్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. సో
సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో యావరేజ్ అని చెప్పి ఏవీజీ అని చెప్పి మనకి దేనికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ కాలంకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, మార్క్స్ కాలంకి. అంతేగాని మనకి నేమ్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయం కదా, మనకి మార్క్స్కే కదా యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో యావరేజ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పి యాజ్ అని చెప్పి ఏదో నేమ్ ఇచ్చుకోవచ్చు. సో మార్క్స్ యావరేజ్ అని చెప్పి ఇక్కడ మనకి కాలంకి డూప్లికేట్ నేమ్ ఇస్తున్నాను, టెంపరీ నేము. సో ఒకసారి ఇప్పుడు రన్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ మార్క్స్ యావరేజ్ అని చెప్పి మనకి 75.61 అంట. అంటే యావరేజ్ ఎంత వచ్చింది, 75.61 ఆల్ స్టూడెంట్స్కి. అదే నేను ఇక్కడ ఏజ్, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏజ్ 18 ఉన్న వాళ్ళు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, సో నేను ఇక్కడ ఈజీగా ఏజ్ ఈక్వల్ టు యావరేజ్ అని, 18 అంటే మనకి ఏజ్ 18 ఉన్న వాళ్ళు యావరేజ్ నీట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే వేర్ అని పెట్టడం మర్చిపోయాం మనం. సో వేర్ క్లాస్ యూస్ చేయాలి కదా మనం కండిషన్ అప్లై చేసేటప్పుడు. సో వేర్ అని చెప్పి ఏజ్ ఈక్వల్ టు 18 అని చెప్తే మనకి 18 ఏజ్ ఉన్న వాళ్ళు యావరేజ్ వచ్చింది. సో అదే మనకి 17 ఉన్న వాళ్ళు యావరేజ్ కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఒకసారి రన్ చేస్తే 77 వచ్చింది. సో అలా మనకి డిఫరెంట్ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మనకి టోటల్ మార్క్స్ కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పి ఏజ్ 19 ఉన్న వాళ్ళు మార్క్స్ కంప్లీట్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి టోటల్. సో మార్క్స్ టోటల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇక్కడ నేమ్ మార్చలేదు, ఇక్కడ నేను ఏమంటే సమ్ అని చెప్తాను. సో టోటల్ మార్క్స్ అని చెప్తాను. సో ఇక్కడ మనకి నేమ్ పెట్టుకుంటే మనకి నేమ్ పెట్టకపోయినా ఏమవుతుంది, కా మార్చకపోయినా సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే నేమ్ పెట్టుకుంటే మనకి యూజర్ చూసేటప్పుడు మనకి క్లారిటీ వస్తుంది కదా టోటల్ మార్క్స్ అని. సో ఒకసారి ఇక్కడ అంటే ఏజ్ 18 ఉన్న వాళ్ళు టోటల్ మార్క్స్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 281 అంట. సో అలాగే సమ్ కూడా యూస్ చేస్తాం కదా. ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ ఎవరికి వచ్చి ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సో మ్యాక్స్ ఆఫ్ అని చెప్పి మ్యాక్స్ మార్క్స్, సో మ్యాక్స్ మార్క్స్ అని చెప్పి ఇక్కడ నియమించుకుని ఒకసారి రన్ చేద్దాం. అంటే ఏజ్ 19 ఏజ్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సో మ్యాక్స్ మార్క్స్ 98 అంట. అదే ఇప్పుడు 18 ఉన్న వాళ్ళు చెక్ చేద్దాం. సో మనకి మ్యాక్సిమం మార్క్స్ 95 అంట, మనకి 18 ఏజ్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మార్క్స్. అలాగే మనకి మినిమం కూడా సేమ్ యాస్టీస్గా ఇక్కడ మిన్ అని యూస్ చేస్తే మనకి మినిమం వచ్చేస్తుంది అన్నమాట. సివ అన్నమాట మనకి. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తాను, అదేంటంటే డిస్టింక్ట్ అని చెప్పాను కదా. సో డిస్టింక్ట్ ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలో చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ స్టార్, సో సెలెక్ట్ ఏజ్ ఫ్రమ్ అని చెప్పి, సో సెలెక్ట్ ఏజ్ ఫ్రమ్ అని చెప్పి మన స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాను కదా. సో ఒకసారి రన్ చేసుకున్నట్లయితే ఏమవుతుందో చూద్దాం. అంటే ఏజ్లో ఉన్న డేటా మొత్తం, అంటే ఏజ్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ అని చెప్పి 18, 19, 17, 18 అలా మొత్తం 17 స్టూడెంట్స్ డేటా మనకి ఇక్కడ ఏజ్ అనేది ప్రింట్ అయింది కదా. సో నేను ఎలా కాకుండా నాకు ఏమంటే డిస్టింక్ట్, అంటే మొత్తం ఏజ్ గ్రూప్ ఎంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 17, 18, 19 ఉన్నాయా, లేకపోతే 15 ఏజ్ వాళ్ళు ఉన్నారా, 14 ఏజ్ వాళ్ళు ఉన్నారా, అవన్నీ నాకు డేటా కావాలన్నమాట. అంటే ఏంటంటే నాకు మొత్తం ఇప్పుడు 17 మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. అంటే 17 ఏజ్ ఉన్న వాళ్ళు మల్టిపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే 18 ఏజ్ ఉన్న వాళ్ళు మల్టిపుల్ స్టూడెంట్స్ ఉన్నారు. అలా కాకుండా నాకు మొత్తం ఏజ్ గ్రూప్స్ ఎంతమంది ఉన్నాయి, అంటే 17 ఉన్నారా, 18 ఉన్నారా, 19 ఉన్నారా, 20 ఉన్నారా, ఆ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే ఏం చేస్తానంటే ఇక్కడ డిస్టింక్ట్ అని పెడతాను అన్నమాట. సో డిస్టింక్ట్. సో డిస్టింక్ట్ అని చెప్పి మనకి ఎప్పుడైతే ఇలా కాల్ చేసామో మనకి నీట్గా ఏజ్ గ్రూప్ సెలెక్ట్ డిస్టింక్ట్ ఏజ్ అని చెప్పి ఫ్రమ్ స్టూడెంట్ అంటే మనకి ఓన్లీ మొత్తం డిఫరెంట్గా ఉన్న ఏజ్లు వస్తాయి అన్నమాట. అంటే మల్టిపుల్ డూప్లికేట్ ఏజెస్ రావన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 18, 17, 19, 17 వచ్చాయి. అంతేగాని 18 మల్టిపుల్ టైమ్స్ రావడం కానీ 19 మల్టిపుల్ టైమ్స్ కానీ రావడం జరగలేదు. ఎందుకంటే మనకి ఆ ఏజ్లు ఉన్న డేటాలో మొత్తం డిస్టింక్ట్ డేటా వస్తుంది అన్నమాట అంతే. సో ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఎక్కువగా, సో మనకి ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒక డేటాలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్టూడెంట్ ఏం చేశారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటింగ్ సిస్టమ్ కండక్ట్ చేసామన్నమాట. ఓటింగ్ సిస్టమ్ కండక్ట్ చేసినప్పుడు మనకి స్టూడెంట్స్ మొత్తం ఎంతమంది ఓట్లు వేసారో తెలుసుకోవాలనుకుంటే, ఇది కూడా ఎగ్జాంపుల్ మంచిది కాదు. సో జస్ట్ ఒకసారి గుర్తెట్టుకోండి. డిస్టింక్ట్ అంటే ఎప్పుడు యూస్ చేస్తామంటే మనకి ఒక డేటాలో ఒక పర్టికులర్ డేటాలో మల్టిపుల్ టైమ్స్ ఉన్నారన్నమాట. ఒక మల్టిపుల్ టైమ్స్ వస్తారు,
ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక గేట్ ఒక సెక్యూరిటీ గార్డు మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట ఒక డేటాబేస్. ఒక సెక్యూరిటీ గార్డు మెయింటైన్ చేస్తున్నప్పుడు డేటాబేస్ ఒక యూజర్ వస్తాడు వెళ్తాడు ఎన్నిసార్లైనా రావచ్చు కదా. సో అలాంటప్పుడు మనకి డేటా ఏం కావాలంటే మొత్తం ఎంతమంది ఆ రోజు వచ్చారు అది కావాలి. అలాంటప్పుడు మనకి డిస్టింక్ట్ యూస్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను ఉన్నాను ఒకసారి వెళ్తాను మళ్ళీ వస్తాను నేను ఉన్నాను మళ్ళీ వస్తాను అలాంటప్పుడు 4 times ఇక్కడ వెళ్ళి రావడం అనేది 2 times కింద లెక్కేసుకుంటే మొత్తం నేను 3 times వెళ్తే 3 times వెళ్ళొస్తే మనకు మొత్తం 6 times మనకి డేటాబేస్లో నా డేటా వస్తుంది. అలాంటప్పుడు నేను 6 times నేను 6 members కాదు కదా, ఓన్లీ 1 member కదా. అంటే నేనే ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డు ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వెళ్ళి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు నేను ఒకసారి 10 times వెళ్ళి వస్తాను. అలాంటప్పుడు నన్ను 10 people కింద లెక్కేసుకోకూడదు కదా, ఓన్లీ 1 people కింద లెక్కేసుకోవాలి కదా. అందుకనే మనకు అలాంటి టైంలో మనకి డిస్టింక్ట్ అని చెప్పి యూజ్ చేసుకుని మొత్తం ఎంతమంది ఆ రోజు ఒక పర్టికులర్ డేలో ఎంతమంది ఆఫీస్కి వచ్చారో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో అలా అది ఒక యూజ్ కేసు. సో డిస్టింక్ట్ అంటే అర్థమైంది కదా. సో ఇక్కడ సో డిస్టింక్ట్ అనేది మనకి కాలం ముందు ఇచ్చుకుంటాం. అదే మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు ఇలా బ్రాకెట్స్ పెట్టేసుకుంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇలా మనకి ఇలా బ్రాకెట్స్ పెట్టేసుకుంటాం సో డిస్టింక్ట్ అని చెప్పి. సో ఇలా బ్రాకెట్స్ పెట్టేసుకుని దీనిపైన కూడా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఎలాగైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అలా కాకుండా యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఎలాగైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ అని చెప్పి డిస్టింక్ట్ ఏజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఏజ్లో మొత్తం డిస్టింక్ట్ ఏజెస్ ఏమున్నాయి ఇక్కడ 18, 17, 19 ఈ మొత్తం 3 ఆటలకి మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తుంది అన్నమాట. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి ఇప్పుడు ఓన్లీ 1 value వస్తుంది ఎందుకంటే మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ యూస్ చేసాం కదా. అంటే ఇక్కడ చూసారు కదా యావరేజ్ ఆఫ్ డిస్టింక్ట్ ఏజ్ అని చెప్పి ఇక్కడ 18 వచ్చింది. అంటే మనకి 17, 18, 19కి యావరేజ్ ఏంటంటే 17 కదా. సో ఇదన్నమాట మొత్తం మనకి వీడియోలో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో చాలా ఇంపార్టెంట్ మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. సో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, సమ్ ఫైండ్ అవుట్ చేసాం, కౌంట్ ఫైండ్ అవుట్ చేసాం, అలాగే డిస్టింక్ట్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇవన్నమాట అగ్రిగేట్ ఫంక్షన్స్. సో మనకి ఫ్యూచర్ వీడియోస్లో మనకి ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా, ఫ్యూచర్ వీడియోస్లో చాలా ఎక్కువ యూస్ చేస్తాం, చాలా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ మంచి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది అన్నమాట. SQL సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి చాలా ఇంపార్టెంట్ స్కిల్ అన్నమాట SQL సర్వర్ డేటాబేస్ మేనేజ్మెంట్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.